ఒక పిక్చర్ వచ్చింది అప్పుడు. ఆ పిక్చర్ రీకో ఫిల్మ్స్ లక్ష్మణరావు గారిని ఆయన నిర్మాతనికి, ఆలూరు రవి అని అతను నా డైరెక్షన్. పిక్చర్ పేరేమో రక్తబంధం. ఈ రక్తబంధంలో చిరంజీవి గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది. అది రవి ఫస్ట్ టైం డైరెక్షన్, అతనికి తెలియదు. ఆలూరు రవి ఏం నేర్చుకోవాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరిదైనా పనిచేయాలప్పటికీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కాదు, ఏదో రైటర్గా ఏదో చేసినట్టున్నాడు కొన్ని ఒకటి రెండు సినిమాలు కాదు, సినిమా కాకుండా కథలు ఏదో రాశాడు కొన్ని ఒకటి రెండు, అంతే ఉంది పేరు. ఇక్కడ ఉండేవాడు ఆయన, ఆ కోడంబాగం బ్రిడ్జ్ ఆవిడ పక్క టీ నగర్లో ఒక స్ట్రీట్, అది రైల్వే స్టేషన్ ఎదురుకుండా స్ట్రీట్ ఆ పక్క. అయితే అక్కడ భానుప్రియాలు కూడా అక్కడ ఉండేవాళ్ళు. ఈ రవికి డైరెక్షన్ వచ్చిందని మేమందరం చాలా సంవత్సరాలు నేను చాలామంది ఉన్నాం అక్కడ సంతోషించాం. దానిలో ఎవరంటే చిరంజీవి గారు అంటే, చిరంజీవి అంటే ఎవరు, చిరంజీవి అన్నారు. అప్పుడు చిరంజీవి గారు అనేవాళ్ళు కాదు, చిరంజీవి అని ఒక అతను బాగా ఉంటాడు ఆయన అని చెప్పారు. తక్కువే రెమ్యునేషన్ కూడా చాలా తక్కువ ఉండేది. సరే అని నేను వస్తాను షూటింగ్ అని రెండు సార్లు మూడు సార్లు షూటింగ్కి వెళ్ళడం జరిగింది. చిరంజీవి గారు ఎంత డెడికేషన్ అంటే, ఎంత డెగి అది షాట్ ఎంత కష్టం, డైరెక్టర్ ఎవరు కూడా కాదు, ప్రతి ఒక్కటి అడిగి ఈ క్యారెక్టర్ ఏంటి, దీని బిహేవియర్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఇక్కడెక్కడ ఈ సీన్లో ఈ క్యారెక్టర్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఈయనకి ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతుంటే రవి చెప్పలేకపోతే ఆయన కూడా సలహా ఇచ్చేవాడు, బహుశా ఇదా ఇట్లా చేయొచ్చండి. కొత్త డైరెక్టర్ కూడా, డైరెక్టర్ కొత్తవాడు ఏం తెలియని వాడు అయినా కూడా చిరంజీవి గారు ఇట్లా చేస్తే పర్వాలేదండి, ఇటు చేయొచ్చా చేయకూడదండి అని ప్రత్యేకంగా ప్రతి షాట్కి అడిగేవాడు ఆయన, ఇలా చేయొచ్చా, నీకు ఓకేనా కాదా అని అడిగి ఆ రకంగా చేసేవాడు అన్నమాట. ఆ కొద్దిగా సందేహంగా చూస్తే కూడా వెంటనే చిరంజీవి గారు ఇంకోటి చేయమని చేస్తాం సార్, మీరు ఏం వరే అవ్వద్దు చేయమని చేస్తాను అని మళ్ళీ చేసేవారు. అలాగా ఆ పిక్చర్ మొత్తానికి పిక్చర్ బాగానే వచ్చింది, అంత బాగా హిట్ అవ్వలేదు కానీ కమర్షియల్గా హిట్ కాదనుకుంటా, పిక్చర్ రిలీజ్ కూడా అయింది కమర్షియల్ హిట్ అవ్వలేదు. కానీ చిరంజీవి గారు తన పాత్ర వరకు అద్భుతంగా చేశారు, అద్భుతంగా చేసి ఈయన రవిని చాలామంది ఏం తెలుసు కానీ కూడా అతను ఒక రకంగా ఎత్తాలి కూడా చూశారు. కానీ చిరంజీవి గారు సినిమా అయిపోయింది ఏ రోజు డైరెక్టర్ని అవమానించడం కానీ ఎత్తాలిగా చూడటం కానీ ఏ మాత్రం చేయలేదు. నేను అతనితో పాటు వెళ్తే నన్ను కూడా ప్రతి ఒక్కరిని ఎవరైనా వారు ఏం చేస్తారు ఎక్కడ పనిచేస్తారు అని మమ్మల్ని కూడా అడిగి పలకరించి ఎట్లా ఉంది సార్ హౌస్ ఇట్ సార్ అని అడిగేవాడు ఆయన. సో అటువంటి సంస్కారం ఉంటుంది ఆయన చిరంజీవి గారు. ఎంత కష్టమైన సీన్లు అయినా కూడా ఫైట్, అప్పుడు దానిలో ఫైట్ కూడా ఏదో ఉంది, ఆ ఫైట్లో డూపును పెడదామంటే కూడా చిరంజీవి గారు అక్కర్లేదండి నేను చేస్తాను పర్లేదు దెబ్బలు తగిలినా పర్లేదు నే ఐ విల్ డూ ఇట్ ఏమక్కర్ల అని ఆయనే చేసేవారు. ఆ దెబ్బ కూడా తగిలింది ఒకసారి, చిన్న దెబ్బ తగింది చేతికి ఎక్కడో ఇక్కడ చేతి దెబ్బ తగింది చేశారన్నమాట. అటువంటి ఒక స్టైల్గా ఉండే. అప్పుడు నేను రవితో చెప్పేవాడిని, రవికి మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఇతను గ్యారెంటీగా ఎప్పుడైనా టాప్ హీరో అవుతాడు, అద్భుతంగా ఉన్నాడు ఆయన, చాలా బాగా చేస్తున్నాడు ఆయన, అటువంటి ఒబిడియన్స్ ఎవరిని నేను చూడాల. ఒక ఆర్టిస్ట్ రెండు సినిమాలు అవ రాగానే ఓ ఎక్కడికి వెళ్ళిపోతారు, మరి ఆయన ఎంత ఒబిడియంట్గా ఎంత డెడికేషన్ తోటి అదే లైఫ్ అనుకొని చేస్తున్నారు చిరంజీవి గారు. కనుక ఆయన అటువంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీలో మేము అనుకున్నాం. అది ఆయనకన్నా పెద్దవాడిని కాకపోయినా ఆయన తోటి వాడిని అయినా కూడా మేము అనుకున్నాం, కామెంట్ చేసుకుంటాం కదా మామూలుగా అట్లా చేసుకునేవాళ్ళం. అలాగే తర్వాత రెండు మూడు ఏళ్లలో ఆయన మంచి పేరు తెచ్చుకోవడం, టాప్ స్టార్ అవ్వడం, మనవర పండుగల తర్వాత అనేక సినిమాలు రావడం, అన్ని సినిమాలు హీరోలుగా రావడం, ఖైదీ అన్ని వచ్చిన తర్వాత ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు ఆయన. ఇక ఆ తర్వాత బాబీ గారి దగ్గర రోజు చనువుగా ఉండేవాళ్ళం మేము, బాగా ఆ పార్టీలో కూడా కలిసాయి మేము చాలాసార్లు, పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీలు కూడా కలిస్తే కూడా నన్ను చాలా బాగా చూసేవాళ్ళు. నేను నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చిరంజీవి గారు ప్రత్యేక అభిమానంతో నా మీద, ఆ రాజుగారికి కావాల్సిన కూల్ డ్రింక్స్, కాజు అవే ఉంటాయి కదా కాజు పకోడా, ఏమేం కావాలో స్పెషల్ ఆయన పెట్టి పక్కన వేరేగా పెట్టించేవాళ్ళు నన్ను, అలాగే చూసేవాళ్ళు అన్నమాట. అంటే మనిషి మీద అంత గౌరవం ఉండేదానికి. అదే చివరి 85 దాకా నా సినిమా వచ్చిన దాకా కూడా అది కంటిన్యూ అయింది. ఆ రకంగా చిరంజీవి గారిని నేను మర్చిపోవాలని ఒక మహావ్యక్తి అయినా.